బంగాళదుంప కూర కావలసిన పదార్థాలు బంగాళదుంపలు ఐదు వందల గ్రాములు ఎండు కొబ్బరి తురుము యాభై గ్రాములు చింతపండు చిన్న నిమ్మకాయంత నీళ్లు ఆరు వందల మిల్లీటర్లు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు ఒక టేబుల్ స్పూన్ నూనె తగినంత మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ నూనె ఒక చిన్న గరిట పసుపు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు ఉల్లిపాయ ముక్కలు వంద గ్రాములు ఎండుమిర్చి పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు పది తయారు చేసే విధానం ముందుగా ఒక బౌల్లోకి వంద మిల్లీ లీటర్ల నీళ్లు చింతపండు వేసి నలభై ఐదు నిమిషాలు నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలి తర్వాత మిక్సీజార్లో ఎండు కొబ్బరి ఎండుమిర్చి పొడి ఉప్పు వేసి మెత్తటి పౌడర్ చేసుకొని పొట్టుతో సహా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తటి పౌడర్ చేసుకోవాలి తర్వాత పాన్లో శుభ్రంగా కడిగినటువంటి ఉర్లగడ్డ ముక్కలు కల్లుపు నీళ్లు వేసుకొని వెయిట్ పెట్టి మూడు విజిల్స్ రానిచ్చుకొని ఆఫ్ చేసుకోవాలి తర్వాత నీళ్లు వంపేసుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి అన్నిటికీ కూడా డీప్ ఫ్రై కూరకు స్టవ్ పైన పెన్నం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాగినివ్వాలి కాగిన తర్వాత ఉడికించి పొట్టి తీసుకునేటువంటి బంగాళదుంప ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించి పెట్టుకోవాలి ఈ విధంగా రావాలి ఈ కూరకి పెద్ద ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసుకొని దోరగా వేయించుకొని సన్నగా కట్ చేసుకునేటువంటి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలయి పెట్టుకోవాలి తర్వాత మూత పెట్టుకొని మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి అంతా ఒకసారి కలయి పెట్టుకొని ముందుగా డీప్ ఫ్రై చేసుకున్నటువంటి బంగాళదుంప ముక్కలు చింతపండు గుజ్జు వేసుకొని నీరంతా ఎగిరిపోయేంత వరకు ఫుల్ ఫ్లేమ్లో వేయించుకోవాలి ఆ తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకునేటువంటి మసాలా పౌడర్ వేసుకొని ఫుల్ ఫ్లేమ్లో కొన్ని సెకండ్స్ వేయించుకుంటే ఎంతో రుచిగా ఉండేటువంటి బంగాళదుంప మసాలా కూడా తయారవుతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి